హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన సోలార్ సిస్టంలో ఒక చిన్న ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని చేరుకోవడానికి చాలామంది మొదట్లో ప్రయత్నించారు, దాన్ని ఒక గ్రహం అని నిర్ధారించారు. ఆ తర్వాత దాన్ని గ్రహం కాదని, ఒక డ్వార్ఫ్ ప్లానెట్ అని దాన్ని పక్కకు పెట్టేశారు. బట్ ఎన్ని మాటలు అనుకున్నప్పటికీ కూడా మన సోలార్ సిస్టమ్ని దాటి వెళ్ళాలంటే దాన్ని దాటే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే చివరగానే ఉంటుంది కాబట్టి. అండ్ ఎప్పుడు కూడా పూర్తిగా మధ్యలోనే నిండిపోయి ఉంటుంది, ఎందుకంటే సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి. సూర్యకాంతి అక్కడికి చేరుకోవడం కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. దాని కారణంగా అక్కడ ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. సో ఇన్ని జరుగుతూ ఉండడం వలన ఆ ప్రాంతం మనుషులు నివసించడానికి అసలు ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులను అయితే కలిగి లేదు. దాని పేరే ప్లూటో. ఇది ఒక లైఫ్లెస్ కింగ్డమ్ ఆఫ్ రాక్ అండ్ ఐస్, కంప్లీట్గా ఒక పెర్పెచువల్ షాడో వల్ల కవర్ అయిపోయిన ప్రాంతం. ఈరోజు దీని గురించే మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లూటో సూర్యుడికి సుమారుగా 40 ఆస్ట్రానామికల్ యూనిట్ దూరంలో ఉంది. ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే మనకి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే, అలాగే 40 ఆస్ట్రానామికల్ యూనిట్ దూరంలో ఉంది. సో అంత దూరంలో ఉండడం వల్ల పూర్తిగా డార్క్గా ఉంటుంది, అసలు ఈవెన్ సరిగ్గా కనబడదు కూడా మనకి. అలాగే మిగతా ప్లానెట్స్ యొక్క ఆర్బిట్తో పోల్చినట్టయితే దీని యొక్క ఆర్బిట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలాంగేటెడ్ ఆర్బిట్ని కలిగి ఉంటుంది. సూర్యుడు మధ్యలో ఉన్నట్టు అనిపిస్తారు, కానీ ఈ మధ్యలో ఉన్నట్టు దాని యొక్క ఆర్బిట్లో అది పైభాగంకి వచ్చేసరికి చాలా దూరం పెడుతుంది. సో మన భూమి ఒక సంవత్సరం పూర్తి చేసే టైంలో అది మహా అయితే ఒకటిన్నర రోజుల్ని మాత్రమే పూర్తి చేస్తుంది. సో అది పరిస్థితి. సో 248 ఎర్త్ ఇయర్స్ గడిస్తే ప్లూటోకి ఒక సంవత్సరం గడిచినట్టు. మనకందరికీ తెలిసిందే ప్లూటో యొక్క రేడియస్ కూడా చాలా తక్కువ, కేవలం 1188 కిలోమీటర్లు మాత్రమే. అంటే ప్లూటో నిజానికి చాలా ప్లానెట్స్ కంటే చిన్నది, ఇన్ఫ్యాక్ట్ కొన్ని మూన్స్ కంటే కూడా చిన్నది. మన చంద్రుడి కంటే ఇది చాలా చిన్నది. అలాగే దీని గురించి చాలా డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్ కూడా చేసి దీని యొక్క మోషన్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని దీని యొక్క మాస్ గురించి పూర్తిగా క్యాలిక్యులేషన్స్ అయితే చేసి ఒక నెంబర్ని మన ముందుంచారు. ఆ నెంబర్ ఏంటి అంటే 1.30 × 10⁻²² కేజీస్. అంటే ఎంత తక్కువ మాస్ ఉందో ప్లూటోకి మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే మన చంద్రుడి యొక్క మొత్తం మాస్లో కేవలం 18% మాస్ను మాత్రమే కలిగి ఉంది. సో చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. అండ్ మన సోలార్ సిస్టంలో చిన్న చిన్న సెలెస్టియల్ బాడీస్గా చెప్పుకోబడే యారిస్, సిరీస్, సెడ్నా వీటన్నిటికంటే కూడా ఇది చిన్నగా కనబడుతూ ఉంటుంది. సో అందుకని 2006వ సంవత్సరంలో దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్స్ లిస్ట్లో అయితే పెట్టేశారు. ఇది అఫీషియల్గా అప్పటి నుంచి ప్లానెట్ అయితే కాదు. అండ్ దాని యొక్క లాంగ్ మరియు ఎలాంగేటెడ్ ట్రజెక్టరీ కారణంగా ప్లూటో యొక్క ఆర్బిటల్ సైకిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ 1989లో మాత్రమే అది మొట్టమొదటిసారిగా తన యొక్క ఆర్బిటల్ సర్కిల్ని పూర్తి చేసింది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ 248 సంవత్సరాల తర్వాత మాత్రమే అది తన యొక్క ఆర్బిటల్ సర్కిల్ని పూర్తి చేస్తుంది. దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పుడు ఇది సూర్యుడికి కొంచెం దగ్గరగా కనబడింది. అంటే దాని ఆర్బిట్లో చాలా పొజిషన్స్ ఉంటాయి కదా, సో ఆ పొజిషన్స్లో ఒక పొజిషన్ దగ్గరకు వచ్చినప్పుడు సూర్యుడికి బాగా దగ్గరగా ఉంటుంది. అప్పుడు అది సూర్యుడికి 29.7 ఆస్ట్రానామికల్ యూనిట్ దూరంలో ఉంటుంది. అయితే ఆ తర్వాత నుంచి కూడా ప్లూటోకి మరియు సూర్యుడికి మధ్య ఉన్న దూరం కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. అండ్ ఒకనొక పీక్ స్టేజ్కి వచ్చేసరికి దాని యొక్క దూరం మ్యాక్సిమం ఎంతవరకు చేరుకుంటుందో తెలుసా, 49.3 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరం వరకు చేరుకుంటుంది. అండ్ ఇది జరిగేది 2113వ సంవత్సరంలో అని అయితే ఆల్రెడీ శాస్త్రవేత్తలు తెలియజేశారు కూడా. సో అప్పుడు అది సోలార్ సిస్టమ్ నుంచి ఆల్మోస్ట్ దూరంగా వెళ్ళిపోయినట్టు కూడా అవుతుంది, బట్ ఆ తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తుంది అనమాట. సో అలాగే ప్లూటో అనేది చాలా దూరంగా ఉన్నది, అలాగే చాలా డిమ్గా ఉండే స్పేస్ ఆబ్జెక్ట్. సో అందువలనే మనం భూమి మీద నుంచి నేకెడ్ అయితే చూసినప్పుడు దాన్ని మనం చూడలేం. ఇన్ఫ్యాక్ట్ వేరే గ్రహాలనైనా అప్పుడప్పుడు చూడొచ్చేమో కానీ దీన్ని మనం చూడలేం. అలాగే హబుల్ స్పేస్ టెలిస్కోప్ నుంచి వచ్చిన ఇమేజెస్లో కూడా దీనికి సంబంధించిన ఇమేజెస్
చాలా బ్లరిష్ గా కనబడ్డాయి. అంటే ఏదో మర్కీ బ్రౌన్ డిస్క్ లా కనబడ్డా తప్ప దాని యొక్క సర్ఫేస్ గురించి మనకి ఎటువంటి డీటెయిల్స్ కూడా కనబడలేదు. సో అటువంటి వరస్ట్ కండిషన్స్ ఉంటాయి ఆ ప్లూటో చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో దాని కారణంగా దాన్ని స్టడీ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం న్యూ హారిజన్స్ అనే ఒక అన్మాన్డ్ ఆర్బిటల్ స్టేషన్ని ప్లూటో దగ్గరికి అయితే 2006 పంపించారు. కాకపోతే అది కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేకపోయింది. అది సుమారుగా 9.5 సంవత్సరాల టైం తీసుకొని తన యొక్క డెస్టినేషన్ అయితే చేరుకుంది. ఈ గ్యాప్లో అది చాలా ఇన్ఫర్మేషన్స్ మనకు అందించింది, జూపిటర్ కోసం అందించింది, అలాగే మిగతా ప్లానెట్స్ కోసం అందించింది. సో ఫైనల్గా 2015 ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్లూటో దగ్గరికి అయితే చేరుకుంది. కాకపోతే ప్రాబ్లం ఏమైంది, ఇది ప్లూటో చుట్టూ తిరగలేదు, ప్లూటోకి దగ్గరగా వచ్చి ఒక డైరెక్షన్ మీదుగా వెళుతూ ప్లూటోలోని ఆ భాగాన్ని మాత్రమే అది క్యాప్చర్ చేసి మనకు అందించింది ఫొటోస్ రూపంలో. సుమారుగా 400 ఫొటోస్ని అయితే మనకి అందజేసింది. సుమారుగా 6 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనకు పంపించింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ట్రాన్స్మిట్ అవ్వడానికి సుమారుగా 1 సంవత్సరం టైం పట్టింది. సో అంత పెద్ద మొత్తంలో డేటాను అయితే కలెక్ట్ చేసింది. అయితే దురదృష్టవశాత్తు చెప్పాను కదా, ఆ ప్రోబ్ యొక్క ట్రజెక్టరీ మొత్తం సర్ఫేస్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయడానికి వీలుగా లేదు, కేవలం కొంత భాగాన్ని మాత్రమే క్యాప్చర్ చేసింది. అండ్ ఇన్ఫాక్ట్ దాని యొక్క ఆర్బిట్లోకి అసలు ఎంటర్ అవ్వలేదు కదా, దాని దగ్గరగా వచ్చింది, క్యాప్చర్ చేసింది, ఇంకా ఆ తర్వాత స్పేస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఔటర్ స్పేస్లోని వేరు వేరు ఆబ్జెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అది అలా ముందుకు వెళ్ళిపోతూ వచ్చింది. అయితే ఈ సెలెస్టియల్ బాడీ యొక్క టెరైన్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకోవడానికి ముందు అక్కడ ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు అందరూ యాక్సెప్ట్ చేసిన ప్లూటో యొక్క మోడల్ ప్రకారం ప్లూటో యొక్క లోపల భాగంలో ఒక పెద్ద కోర్ ఉంది. ఆ కోర్ యొక్క డయామీటర్ సుమారుగా 1700 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అండ్ దీంట్లో వేరు వేరు రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి, అంటే వాటర్, ఐస్, రాక్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి. అండ్ దానిపైన ఒక మ్యాంటల్ ఉంటుంది, ఆ మ్యాంటల్ యొక్క మధ్య భాగంలో ఈ కోర్ ఉంటుంది. అయితే ఆ మ్యాంటల్ కూడా సుమారుగా 300 కిలోమీటర్ల థిక్నెస్ని కలిగి ఉన్న ఐస్ మ్యాంటల్ అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. సో మేబీ ఆ ప్రాంతంలో టెక్టానిక్ ప్రాసెస్లు అనేవి కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నట్టు ఉన్నాయి ఆ మ్యాంటల్ మరియు ఆ కోర్ మధ్యలో. సో దాని గురించి మనం చాలా స్టడీస్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనకి ఆ మ్యాంటల్ గురించి కానీ కోర్ గురించి కానీ పూర్తి విషయాలు తెలిసే అవకాశం అయితే ఉందని తెలియజేశారు. ఇంకా మ్యాంటల్ యొక్క పైభాగంలో ఒక క్రస్ట్ ఉంది, ఆ క్రస్ట్ యొక్క థిక్నెస్ సుమారుగా 30-40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో మనకి క్రిస్టలైజర్ గ్యాసెస్ యొక్క మిక్సర్ కనబడుతూ ఉంటుంది, అంటే నైట్రోజన్, మెథేన్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ కొంతమంది శాస్త్రవేత్తల యొక్క అసంప్షన్ ప్రకారం ప్లూటో యొక్క కోర్ హీట్ని జనరేట్ చేస్తూ ఉండొచ్చు. సో దాని కారణంగా ఆ ఐసీ మ్యాంటల్ కరిగిపోతూ ఉండొచ్చు. సో ఆ సర్ఫేస్ యొక్క కింద భాగంలో మనకు ఖచ్చితంగా ఇదర్ సాల్టీ లేదంటే టాక్సిక్ ఓషన్ అయితే దాగి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దాంట్లో చాలా పెద్ద మొత్తంలో డిజాల్వ్డ్ అమోనియా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో దీని కారణంగా సర్ఫేస్ టెంపరేచర్ కొంచెం పెరిగే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయని చెబుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే సర్ఫేస్ టెంపరేచర్స్ చాలా తక్కువగానే కనబడతాయి ఈ డ్వార్ఫ్ ప్లానెట్లో. ఇక్కడ సుమారుగా 60 కెల్విన్ వరకు ఉంటుంది, అంటే -213 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది ఇక్కడ టెంపరేచర్. సో ఎప్పుడు చూసుకున్నా కూడా బిలో 0 కనబడుతూ ఉంటుంది, బట్ భవిష్యత్తులో మారచ్చు అని చెబుతున్నారు. సో ప్లూటో గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ముందు మన జర్నీ మొత్తాన్ని కూడా ప్లూటోలో ఎక్కువగా అర్థం చేసుకున్న, ఎక్కువగా తెలుసుకోబడిన ఒక ప్రాంతంతో మొదలు పెడదాం. ఆ ప్రాంతం పేరు టోంబాచ్ రీజియో. ఇది చాలా అంటే చాలా పెద్ద ప్రాంతం. ఇది ప్లూటో యొక్క ఈక్విటోరియల్ జోన్లో ఉంటుంది. ఇది ఒక హార్ట్ స్కెచ్లా కనబడుతూ ఉంటుంది, అంటే ఎవరో కావాలని డిజైన్ చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది అది. ఇన్ఫ్యాక్ట్ దానికి ద హార్ట్ అన్న నిక్నేమ్ కూడా ఉంది. దాని కారణం ఏంటంటే దాని పక్కనే మనం ఇంకొక ప్రాంతంతో కలిపి చూసినప్పుడు అది హార్ట్ షేప్లో కనబడుతూ ఉంటుంది. సో అందుకనే దానికి ద హార్ట్ అనే ఒక నిక్నేమ్ కూడా ఇచ్చారు. దీని యొక్క మొత్తం వైశాల్యం ఎంతో తెలుసా, 2300 కిలోమీటర్లు. అంటే ఆ మొత్తం ప్లూటోలో పావు వంతు భాగాన్ని ఇదే ఆక్యుపై చేసిందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రాంతం అంత హోమోజినస్ ఏమీ కాదు, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, అలాగే లైట్ ప్లేన్ ఉంటుంది. అండ్ దీని యొక్క వెస్టర్న్ భాగాన్ని స్పుత్నిక్ ప్లానిషా అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో డయామీటర్ 1492 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అండ్ ఎలివేషన్ కూడా మనకి ఏమని తెలియజేస్తుందంటే ఈ ప్రాంతం కొంచెం లో ల్యాండ్ మిగతా వాటితో పోల్చినట్టయితే అని చెబుతోంది. అలాగే థిక్ లేయర్ ఆఫ్ నైట్రోజన్ ఐస్తో కవర్ అయిపోయింది, అలాగే కార్బన్ మోనాక్సైడ్ కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది, సాలిడ్ మెథేన్ కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. సో వాటి కారణంగానే కొన్ని కొన్ని చోట్ల అట్లీస్ట్ 90% ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, మిగతా ప్రాంతాల్లో అది కూడా రిఫ్లెక్ట్ కావట్లేదు. సో ఈ ప్రాంతం మాత్రమే మనకు కొంచెం వెలుగుతో కనబడుతూ ఉంటుందన్నమాట. అలాగే శాస్త్రవేత్తలు గమనించిన మరొక విషయం ఏంటో తెలుసా, ఈ ప్రాంతంలో క్రేటర్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రాంతం చాలా యంగ్ ప్రాంతం కూడా అయి ఉండొచ్చు, అంటే రీసెంట్గా ఫామ్ అయింది అయి ఉండొచ్చు అని అయితే జియోలాజికల్ శాస్త్రవేత్తలు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అండ్ మెయిన్ హైపోథెసిస్ ప్రకారం స్పుత్నిక్ లెనిషా సుమారుగా 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఫామ్ అయింది. అప్పుడు ప్లూటో ఒక పెద్ద కొల్యూషన్ ఎక్స్పీరియన్స్ చేసింది, ఒక పెద్ద సెలెస్టియల్ బాడీ వచ్చి దాన్ని ఢీకొట్టింది. సో దాని కారణంగా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రేటర్ ఫామ్ అయింది. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాంట్లో చాలా కంటెంట్స్ ఫిల్ అయిపోయాయి. సో అలాగా అది ఒక హైపోథెసిస్
ఆటోమేటిక్గా ఇన్నర్ ఓషన్లా ఫామ్ అయిపోయింది ఆ డ్వార్ఫ్ ప్లానెట్ మీద. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది గడ్డకట్టి ఇప్పుడు మనకు కనబడుతున్న ప్రాంతంలో మారిపోయిందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అండ్ ఈ ప్రాంతంలో కొన్ని ఫీచర్స్ కూడా కనబడ్డాయి శాస్త్రవేత్తలకి, అండ్ వాటిని శాస్త్రవేత్తలు ఒక ఎవిడెన్స్లా కూడా వాడుకునే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు. అంటే ఈ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో స్మూత్ సర్ఫేస్ ఏరియాస్ అయితే కనబడుతున్నాయి, అండ్ అవి కూడా 20-30 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా కనబడుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల అయితే. సో ఎందుకని వీటిని ఇలా డివైడ్ చేసినట్టుగా కనబడుతూ ఉన్నాయి, అంటే హిల్స్ లాగా లేదా డిప్రెషన్స్ లాగా కనబడుతున్నాయి, ఎందుకు అలా జరుగుతోంది, వాటి మధ్య బోర్డర్స్ ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది ఒకప్పటి కాలంలో మోల్టన్ లిక్విడ్స్ కలిగి ఉంది. కాకపోతే ఆ మోల్టన్ లిక్విడ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో డ్రై అవుతూ వచ్చాయి. సో అలా డ్రై అయినప్పుడు వాటి మధ్య ఆటోమేటిక్గా బోర్డర్స్ క్రియేట్ అయ్యాయి. సో అందువలన ఇదంతా కూడా ఒకప్పుడు క్రేటర్ కారణంగానే ఫామ్ అయింది అనేది అయితే శాస్త్రవేత్తల యొక్క థీరీ. బట్ దాన్ని కూడా కొంతమంది యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు, అందరూ కూడా ప్రస్తుతానికి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే ఈ టాంబాగ్ రీజియో అనే ప్రాంతం చాలా పెద్ద పెద్ద మౌంటైన్ రిడ్జెస్తో పూర్తిగా సరౌండ్ చేయబడుతూ ఉంటుంది. సో దాన్ని హిలరీస్ మౌంటీ అని పిలుస్తూ ఉంటారు. దీని యొక్క వెస్ట్ భాగంలో ఉన్న కొన్ని మౌంటైన్స్ అయితే సుమారుగా 3.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రాంతాలని టెన్జింగ్ మౌంటైన్స్ అని, హిలరీ మౌంటైన్స్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఆ సదరన్ పార్ట్లోనే మనకి చాలా పెద్ద పెద్దవైతే కనబడుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక కొండ అయితే 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో కనబడిందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. సో డెఫినెట్గా ప్లూటో మీద కనబడిన అత్యంత ఎత్తైన ప్రాంతం ఇదే అయి ఉండొచ్చని కూడా శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారు. కాకపోతే ఒకటి, అక్కడ టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అదంతా కూడా మంచు కారణంగానే ఫామ్ అయింది. సో ఏదైనా ఒక రోజు టెంపరేచర్స్ పెరిగి ఆ మంచు అంతా కరిగినట్టయితే అప్పుడు ఆ కొండలన్నీ కూడా ఐస్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయనేది కూడా శాస్త్రవేత్తల యొక్క థీరీ. సో యాజ్ ఆఫ్ నో వాటి యొక్క ఎత్తుని అలాగే ఉంటుంది అని అనుకోలేమనైతే శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. అయితే ఆ హార్ట్ యొక్క సౌత్ భాగంలో టెన్జింగ్ మౌంటైన్స్ యొక్క కింద భాగంలో ఒక పెద్ద రిడ్జ్ అయితే కనబడుతోంది. ఆ రిడ్జ్లో ఐస్, రాక్ ఇదంతా కూడా చాలా పెద్దగా కనబడుతోంది. సో ఒకప్పటి కాలంలో అక్కడ ఒక క్రయో వాల్కనో ఉండేదని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సో ఆ క్రయో వాల్కనో కారణంగా ఎన్నో ఎరప్షన్స్ కూడా జరిగాయి. ఆ ఎరప్షన్స్ అన్నీ కూడా తర్వాత కాలం గడిచిన కొద్దీ గడ్డగట్టాయి. సో దాని కారణంగా ఇప్పుడు అంత పెద్ద పెద్ద కొండలు అయితే కనబడుతున్నాయి అనేది వాళ్ళ యొక్క థీరీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ కెమికల్ కాంపోజిషన్ కోసం కూడా చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు అయితే చేస్తున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. బట్ ప్రస్తుతానికి అయితే ఇంకా అది సాధ్యపడట్లేదు. సో దాని గురించి తెలుసుకున్నట్టయితే ప్లూటో యొక్క కోర్ గురించి కానీ లేదంటే మ్యాంటల్ గురించి కానీ పూర్తిగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క నమ్మకం. ఆ తర్వాత ఈ టాంబాగ్ రీజియో యొక్క ఈస్టర్న్ పార్ట్ని కనుక మనం చూసినట్టయితే ఆ ప్రాంతం చాలా అంటే చాలా డార్క్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా అక్కడ క్రేటర్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో కనబడుతూ ఉంటాయి. సో ఈ రీజన్ ఆ పక్కన ఉన్న రీజన్తో కంపేర్ చేసినట్టయితే చాలా పురాతనమైందని అయితే మనకు అర్థమవుతుంది. అంటే స్పుత్నిక్ ప్లానిషియా కంటే చాలా అంటే చాలా పురాతనమైనది అయితే మనకు అర్థమవుతోంది. ఆ తర్వాత ఈక్వేటర్ వైపు అలా మూవ్ అవుతూ ఉన్న కొద్దీ మనకి మొత్తం అంతా కూడా డార్క్గా కనబడుతూ ఉంటుంది. అండ్ ఒక డార్క్ స్పాట్ అయితే కనబడుతూ ఉంటుంది, అది కొన్ని 100 కిలోమీటర్ల ప్రాంతంలో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాక్యులర్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే కొన్ని డార్క్ డైటీస్ ఉంటాయి కదా వేరు వేరు కల్చర్స్లో, వాటి యొక్క పేర్ల ఆధారంగా ఈ పేర్లు అయితే పెట్టి పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో ఒక దాని పేరు బ్యాల్ రాగ్. ఈ బ్యాల్ రాగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇది ఒక భారీ స్ట్రక్చర్. అండ్ అంతేకాకుండా అది వేరే దాంతో కలిసి ఇంకొక స్ట్రక్చర్ని ఫామ్ చేసింది, దాని పేరు బ్రాస్ నకెల్స్. సో ఇలాగ సెలెస్టియల్ బాడీ వేరు వేరు రకాలుగా అక్కడ మాక్యులస్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది. ఈక్వేటర్ మొత్తంగా ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి, అవన్నీ కూడా హై మౌంటైన్ రేంజెస్. అండ్ అక్కడ సర్ఫేస్ అనేది డీప్ క్రెవేజెస్తో పూర్తిగా కట్ అయిపోయి కనబడుతూ ఉంటుంది. అండ్ అవి కూడా కొన్ని 100 కిలోమీటర్ల లెంత్ని అయితే కలిగి ఉంటాయి. అలాగే వెస్ట్ భాగంలో కూడా ఒక ప్రాంతం స్ప్రెడ్ అయి ఉంది, ఆ ప్రాంతం పేరు చులు మకూల. ఈ ప్రాంతం కూడా చాలా అంటే చాలా ఎక్కువ దూరం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, ఇది సుమారుగా 3000 కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది ఎంత డార్క్గా ఉంటుందంటే మొత్తం లైట్లో కేవలం 30% మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది, అంతకంటే ఎక్కువ లైట్ని అయితే ఈ ప్రాంతం రిఫ్లెక్ట్ చేయదు. సో అంత డార్క్గా ఉంటుంది ఈ ప్రాంతం. అయితే ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తల దగ్గర ఈ మక్యులర్స్కి సంబంధించిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లేదు. వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్ డీటెయిల్స్, వాటి యొక్క కలర్ ఫార్మేషన్ ఎలా జరిగింది, అండ్ వాటిలో కెమికల్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది, ఇవేవి కూడా శాస్త్రవేత్తలకి ఎగ్జాక్ట్గా తెలియలేదు. కాకపోతే ఆ చులు మకూల ప్రాంతం విషయంలో మాత్రం శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే దానిలోని వెస్టర్న్ భాగం ఏమో అండ్యులేటింగ్గా ఉంది, అలాగే సెంట్రల్ పార్ట్ ఏమో చాలా స్మూత్గా ఉంది, అండ్ దాని యొక్క ఈస్టర్న్ భాగం ఏమో పూర్తిగా కొండలతోని క్రేటర్స్తోని కవర్ అయిపోయి ఉంది. సో ప్లూటోలోని ఏ ప్రాంతంని కూడా మనం నేకడైతో చూసి మనం ఇది పాతది ఇది కొత్తది అని డిసైడ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కలా కనబడుతోంది, అండ్ ఒక్కొక్క ప్రాంతం పాతదైనప్పటికీ కూడా స్మూత్గా ఉండే అవకాశం ఉంది, అలాగే అది కొత్త ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ ప్రాంతం క్రేటర్స్ మౌంటైన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇటువంటి వింతైన పరిస్థితుల మధ్యలో ఉంది కాబట్టి దాని మీద పూర్తిగా పరిశోధనలు చేస్తే తప్ప మనం దీని గురించి ఏమీ చెప్పలేము అనేది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. ఇంకా తర్వాత వీటన్నిటి పైభాగంలో ఒక ప్రాంతం ఉంది, దాని పేరు లోవెల్ రీజియో. ఈ లోవెల్ రీజియో అనే ప్రాంతం చాలా అంటే చాలా ఎక్కువ ప్రాంతం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, ఇది ప్లూటో యొక్క నార్త్ పోల్లో ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ ప్రాంతం మాత్రమే ప్లూటోలో ఉన్న మొత్తం ప్రాంతంలోకెల్లా అత్యంత ఎక్కువ మొత్తంలో లైట్ని రిఫ్లెక్ట్ చేసే ప్రాంతం, అండ్ ఈ ప్రాంతమే మనకి ఎక్కువగా బ్రైట్గా కూడా కనిపిస్తూ ఉంటుంది.
ప్లూటో యొక్క రొటేషన్ యాక్సెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో దాని కారణంగా ప్లూటో యొక్క నార్త్ పోలే ఎక్కువగా సన్ వైపు ఫేస్ అయి ఉంటుంది, మిగతావన్నీ కూడా సన్ వైపు ఫేస్ అయి ఉండవు, సన్ కి కొంచెం దూరంగా ఉంటూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటి అంటే ప్లూటో అట్మాస్ఫియర్ లో ఉన్న డెన్సిటీ కారణంగానే లాస్ట్ 30 సంవత్సరాలలో ప్లూటోకి మరియు సూర్యుడికి మధ్య ఉన్న దూరం దాదాపుగా 3 రెట్ల వరకు పెరిగిందని అయితే నమ్ముతున్నారు. అంటే సూర్యకిరణాలు అక్కడ ఉన్న నైట్రోజన్ ఐస్ ని ఎవాపరేట్ చేస్తున్నాయి. సో దాని కారణంగా అదంతా కూడా ఆ డ్వార్ఫ్ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతుంది. అయితే ఆ ఐస్ అంతా కూడా కరిగిపోవడానికి కారణం ఏంటి, ఇది నార్త్ పోల్ వైపు సూర్యుడిని ఫేస్ చేయడం అనేది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. సో దీని కారణంగానే సోలార్ సిస్టంలో ఉన్న మిగతా ప్లానెట్స్తో కంపేర్ చేసినట్టయితే ప్లూటో యొక్క ఆర్బిట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అండ్ ప్లూటో మీద పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయని అయితే శాస్త్రవేత్త తెలియజేశారు. ఇది మాత్రమే కాకుండా ప్లూటోలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, అదేంటంటే ప్లూటో దానంతటా అదే కొన్ని కొన్నిసార్లు సైక్లిక్ ఆసిలేషన్స్ చేస్తూ ఉంటుంది ఒక సర్టెన్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి. దాని కారణం ఏంటి అంటే దానికి ఉన్న అతిపెద్ద శాటిలైట్ ఇది గ్రావిటేషనల్గా ఈ డ్వార్ఫ్ ప్లానెట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ శాటిలైట్ పేరే చారన్, అంటే ప్లూటో యొక్క చంద్రుడి పేరు చారన్. దీని యొక్క మాస్ ఎంతో తెలుసా, 1.52 × 10^21 kg. అంటే ప్లూటో యొక్క మాస్తో కంపేర్ చేసినట్టయితే చారన్ యొక్క మాసే 11% ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ దీని మీద ఎక్కువగా ఉంటుంది. సో రెండు సెలెస్టియల్ బాడీస్ కూడా ఒక కామన్ మాస్ సెంటర్ మధ్య కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నాయి, అండ్ అవి రెండు కూడా టైడల్గా లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఆ చారన్ ఎటువైపు అయితే తిరుగుతూ ఉంటుందో ఇది కూడా అటువైపు తిరుగుతూ ఉంటుంది. దాని కారణంగా ప్లూటో యొక్క సర్ఫేస్ మీద ఈ చారన్ యొక్క ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ శాటిలైట్ ప్లూటో కంటే డార్క్గా ఉంటుంది, అండ్ అంతేకాకుండా వాటర్ ఐస్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. అక్కడ మనకి మెథేను నైట్రోజను ఇవి మాత్రమే చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే, మిగతా ప్రాంతాల్లో కనబడవు అవి కూడా. అండ్ ఇవి మాత్రమే కాకుండా మళ్ళీ ప్లూటోకి వేరే శాటిలైట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి చారనంత పెద్దవి కాదు, చిన్నగా ఉంటాయి, అలాగే ఇర్రెగ్యులర్గా కూడా ఉంటాయి, ఒక పర్టికులర్ షేప్ అంటూ ఉండదు. అందులో ఒక దాని పేరు నిక్స్, ఒక దాని పేరు హైడ్రా, అలాగే ఇంకొక దాని పేరు కెర్బెరోస్, ఇంకొక దాని పేరు స్టిక్స్, ఇలాగా చాలా అయితే ఉన్నాయి. అండ్ వీటి యొక్క డయామీటర్ చాలా తక్కువ, కొన్ని అయితే 16 కిలోమీటర్ల డయామీటర్ని కూడా కలిగి ఉన్నాయి. సో చాలా అంటే చాలా చిన్నవని చెప్పుకోవచ్చు, కొన్ని కొన్ని 10s of kilometers వరకు కూడా డయామీటర్ని కలిగి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ, అండ్ వీటిలో వాటర్ ఐస్ కానీ కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కానీ కొంతవరకు కనబడుతూ ఉన్నాయి, బట్ అవి కూడా 100% ఉన్నాయి అంటే అది కూడా లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తూ ఉంటాయో, ఎప్పుడు ఎలా మూవ్ అవుతుంటాయో కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ చారన్ కూడా న్యూ హారిజన్ ప్రోబ్ యొక్క వ్యూలో అసలు కనబడలేదు, దాని కెమెరాకి ఇది ఏమాత్రం చెక్కలేదు, ఎందుకంటే కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండొచ్చు ఆ టైంకి. అండ్ చారన్ మధ్యలో కూడా ఒక పెద్ద ప్రాంతం ఉంటుంది, దాని పేరు వల్కాన్ ప్లానం. ఈ వల్కాన్ ప్లానం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఈ వల్కన్ ప్లానం అనేది సుమారుగా 400,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది, అంటే ఒక యావరేజ్ యూరోపియన్ కంట్రీ అంత సైజులో ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. అండ్ షారన్లో ఉన్న హయ్యెస్ట్ సమ్మిట్ మనకి క్యూబ్రిక్ మార్స్ అనే ఒక ప్రాంతంలో కనుగొనబడింది, ఇది సుమారుగా 40 కిలోమీటర్ల డయామీటర్ని అయితే కలిగి ఉంది. అండ్ శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం దీని యొక్క హైట్ 4,000 మీటర్ల వరకు చేరుకుంటుందని అయితే నమ్ముతున్నారు. అండ్ దాని చుట్టూ చాలా పెద్ద పెద్ద సర్క్యులర్ మోడ్స్ కూడా ఉన్నాయి, అండ్ అలాగే చాలా లోయల్ వంటివి కూడా ఉన్నాయి, అవి అయితే 2 కిలోమీటర్ల లోతును కూడా కలిగి ఉన్నాయి. సో శాస్త్రవేత్తల యొక్క అంచనా ఏంటంటే ఈ ప్రాంతంలో కూడా క్రయో వాల్కనం ఉండి ఉండొచ్చు అని అయితే నమ్ముతున్నారు. సో దాని గురించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుంది, అలాంటి పరిశోధనలు ఎన్నో చేస్తే తప్ప దీని గురించి మనకు పూర్తిగా తెలిసే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ అంత లోతు ఫామ్ అవడానికి కారణం ఆ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద కొండ లోపలికి దిగిపోవడం, దాని కారణంగానే ఆ లోతులన్నీ కూడా ఫామ్ అయ్యాయని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. అండ్ ఆ ప్రాంతంలో ఒక అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ కూడా ఉందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అలాగే ఈ వల్కన్ ప్లానం యొక్క నార్త్ భాగంలో ఒక ప్రాంతం ఉంది, దాని పేరు ఓజ్ టెర్రా. ఈ ఓజ్ టెర్రా కూడా చాలా అంటే చాలా ఎక్కువ ప్రాంతంలో స్ప్రెడ్ అయి ఉంది, బట్ ఇక్కడ క్రేటర్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ ఇది వల్కన్ ప్లేన్ అంతా కంప్లీట్గా సెపరేట్ అయిపోయి ఉంది పెద్ద పెద్ద లెడ్జెస్ అలాగే శ్రీవిస్తో, అండ్ దీని యొక్క టోటల్ హైట్ 1 కిలోమీటర్ వరకు ఉంటుందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సో ఇలాగే చాలా అంటే చాలా ప్రాంతాలు ఉన్నాయి. సెరెనిటీ చాస్మా అనే ప్రాంతం ఉంది, ఇది 200 కిలోమీటర్ల పొడవు వరకు ఉంటుంది, అండ్ ఆ తర్వాత 40 నుంచి 50 కిలోమీటర్ల విడ్త్ వరకు ఉంటుంది, ఇక్కడ కూడా లోతు సుమారుగా 7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో వీటన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ప్లూటోని మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇప్పుడప్పుడు అయ్యేదైతే కాదు, మనం మార్స్నే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు, అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ కూడా చేయలేదు అనుకోండి, అది వేరే విషయం, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే మార్స్ దగ్గరికే మనం ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఉంటే ఇంకా ప్లూటో దగ్గరికి ఎప్పుడు చేరుకుంటాం? సో ఇదంతా కూడా అయ్యే పని అయితే కాదు. అండ్ ఆ టైంకి ప్లూటో సూర్యుడికి ఎంత దూరంగా ఉంటుందో కూడా తెలియదు, మనం దాని మీద రీసెర్చ్లు చేద్దాం అనుకునే టైంకి. సో ఇదంతా కూడా అయ్యే పని కాదు, కాబట్టి ప్లూటో మీద పరిశోధన చేయడం అంత ఈజీ ఏమీ కాదు. బట్ కొంతమంది యొక్క నమ్మకం ఏంటి అంటే ఒకవేళ చారన్ మీద పరిశోధన చేయాలనుకుంటే ఫస్ట్ మోర్డార్ మాక్యులా అనే ఒక ప్రాంతం మీద రీసెర్చ్లు చేస్తే బెటర్ అంటున్నారు.
అంటున్నారు. ఇది నార్త్ భాగంలో ఉంటుంది, ఇది 475 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. అండ్ దీని యొక్క ఆరిజిన్ గురించి ఇప్పటికి కూడా చాలా డిబేట్స్ నడుస్తున్నాయి. సో ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసినట్టయితే బెటర్ అని చాలా మంది యొక్క నమ్మకం. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమంటారంటే నైట్రోజన్ కావచ్చు, మెథేన్ కావచ్చు, ఇదంతా కూడా స్పేస్లోకి రావడానికి కారణం ఈ ప్లూటోలోని ఈ అట్మాస్ఫియర్ అని కూడా చెబుతూ ఉంటారు. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సో వాటి గురించి మరిన్ని పరిశోధనలు చేస్తే తప్ప మనకి దాని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కి ఆల్ ఓ పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బై బై. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.